మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మాన్ని మరచి క్షత్రియుల అహింసా మార్గం పట్టి ఆయుధాలను వదిలేసినప్పుడే భారతదేశ పతనం మొదలైంది అన్న శ్రీ అరబిందో మాటలతో ఇన్స్పైర్ అయి తీసిన సినిమా ఇది. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్, డీజీపీ గారులకు నమస్కారం. నా భర్త దుష్యంతరావు గత 5 సంవత్సరాలుగా కనపడటలేదు. ఆయన ఆఖరిగా రఘు అనే నేరస్తుణ్ణి వెంటాడుతూ అడవిలోకి వెళ్లారు. ఇప్పటి వరకు నేను చాలా అర్జీలు పెట్టుకున్నాను, కానీ పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకున్నట్టు జాడలేదు. ఎవరి దగ్గర నుండి ఎటువంటి సమాధానం రావడం లేదు. దయచేసి నా బాధని అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీరేనా? మూకుమ్మడిగా మెడికల్ లీవ్ పెట్టి స్టేషన్ మూసేసింది. ఎరా, ఎస్పీని బ్లాక్మెయిల్ చేస్తారా? స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం మాకు చాలా అవమానంగా ఉంది సార్. అవమానమా? జరిగింది ఎంత పెద్ద క్రైమో తెలుసుగా. అక్కడ ఎన్ని బాడీస్ దొరికాయి, ఇంకా అక్కడ దొరకాల్సిన బాడీస్ ఎన్నున్నాయి? 5 ఏళ్లుగా ఈ కేసును సాల్వ్ చేయలేకపోతున్నారు, దాన్ని అవమానంగా ఫీల్ అవ్వట్లేదా మీరు? ఎప్పుడో పట్టుకునే సార్, కేసు అంతా ఎగుడు దిగుడుగా ఉంది. అలా ఉంటే ఎలా సార్ పట్టుకుంటారు? ఎగుడు దిగుడు ఏంట్రా? ఎగుడు దిగుడు సార్, యు డోంట్ నో దట్ అప్స్ అండ్ డౌన్స్. వాట్? సారీ సార్. ఆ వచ్చేవాడు భయంకరమైన క్రిమినల్ ఆఫీసర్, టేకప్ చేశాడంటే ఏ కేసు అయినా సాల్వ్ అవ్వాల్సిందే. సాఫీగా కుదరకపోతే ఎన్కౌంటర్ చేసేనా సాల్వ్ చేస్తాడు. ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారని డిఐజీని, మినిస్టర్ని, వాళ్ళిద్దరి పుచ్చలు లేపేశాడు. అతన్ని బాగా చేశామని కొందరు, భయంతో మిగతా అందరూ డిపార్ట్మెంట్లో అతన్నే రైట్ అంటారు. పండి, గెట్ లాస్ట్. దారిలో దండకి వెళ్దాం, ఎత్తి సింపతి ఉంటుంది. దండ జాగ్రత్త, వచ్చి కూడా పెద్ద మెంట్లో లేదంటే దండ మనకడిపోతుంది. వెళ్ళినప్పుడు తాళం వేసేలేం కదా, ఇప్పుడు ఏంటి తీసుంది? దొంగలు పడ్డారమ్మా సార్? దొంగల 100. ఏయ్, ఎవరు చేస్తున్నావు నువ్వు? కంట్రోల్ రూమ్ కి. వాళ్ళు ఎవరు చెప్తారు? పోలీసులు కన్నా. ఓ, మరి మనం ఎవరా నీ అబ్బా? జాగ్రత్తగా రండి. కీ ఇక్కడే ఉంది సార్. తాళం ఇక్కడ ఉంది సార్. మ్యాట్ని టైం కొత్తారనుకుంటే మార్నింగ్ షోకే వచ్చేసినట్టున్నారా? బెనిఫిట్ షో టైం కే వచ్చా. వెల్కమ్ సార్. ఆ ఫైల్ పట్టరండి. ఓకే సార్. తండి తండి. సార్, ఇదేంటి సార్? సార్, ఫైల్ సార్. ఇక్కడ పెట్టు, వీటిని మీ చెవుల్లో పెట్టుకోండి. పోయి పోయి సార్, కక్కుర్తి పెట్టి సెకండ్ హ్యాండ్ దండ తీసుకొచ్చాను సార్. గుళ్ళోది. అవును సార్. దీనికి ఎన్కౌంటర్ చేస్తారా సార్? 5 ఏళ్ల బట్టి కేసు సాల్వ్ చేయలేకపోయారుగా. ఆంజనేయ స్వామి ఆశీస్సులుంటాయి, పెట్టుకోండి. అంటే జర్నీలో మీ బాడీ బాగా ఎగుడు దిగుడు అయింటుంది సార్. రాగా నెట్టి ఆర్డర్ ఇవ్వడానికి నేను వచ్చింది హోటల్ కి కాదు, స్టేషన్ కి. మీరు వెళ్ళండి సార్. దుష్యంతరావు కోసం చాలా మంది వెతికి వెతికి దొరక్క వెళ్ళిపోయారు సార్. ఇదంతా టైం వేస్ట్ సార్. అందరూ దుష్యంతరావు కోసం వెళ్ళారు కదా? అవును సార్. మరి దుష్యంతరావు ఎవరి కోసం వెళ్ళాడు? రఘు కోసం సార్. వాణ్ణి పట్టుకుంటే దుష్యంతరావు ఆటోమేటిక్గా దొరుకుతాడు. రేయ్, సార్కి ఫ్యాన్ స్పీడ్ పెంచండి. అది ఆల్రెడీ 5 నంబర్ మీద తిరుగుతోంది. Thank you.
సార్ గుంతెండిపోతే వాటర్ సార్, మైండ్ బ్లాక్ అయిపోతే బ్లాక్ డైమండ్ టీ సార్. అవి అక్కడ పెట్టి ఓ పెట్టి సిగరెట్లు పట్టరా. రగ్గాడింటికి బండి పోని. సరే సార్. పట్టుకునే వరకు చుక్క మంచినీళ్ళు కూడా తాగను. ఆలోచిస్తే ఆశాపంగం. ఈ చీర నేనే రాజు, నేనే మంత్రిలో కాజులు కట్టిందమ్మా. ఈ చీర నుంచి వచ్చా. ఈ పక్క బాగుందని అయిపోయావురా బావా. బావా బావా, ఏమైంది? నేను చీరుకుందామని వస్తే పిండన్ను ఎరా. నిజమేనా? అవును. ఇప్పుడేంటి? నువ్వు ప్రమీలత్త కొడుకువు కదా, మీ అక్క పేరు సుశీల కదా. రే, మీ ఇంట్లో వాళ్ళని ఇలా చేస్తే నీకెలా ఉంటుందా? తప్పైపోయింది, సారీ. అరే కొడితే వస్తుంది, వదులు. ఆ బుద్ధేదో వచ్చింది కదా ఆడికి, వదిలే. ఏంటొచ్చేది? అన్నిటికీ హింసే పరిష్కారం కాదు, కొన్ని మాటలతో కూడా మార్చచ్చు. నువ్వు వెళ్ళరా, నీకు కావాల్సిన చీరే కదా, పదా. తగిలిస్తే కమ్మగుంటదే పిల్ల, కమ్మగుంటదే, కమ్మగుంటదే ప్రేమే కమ్ముకుంటదే. పెరటిలో నేలంతా తడిసి పచ్చి నేలలో పెరిగిన ఎరలను ఎంచి
నాటు పడవలు కడలికి వెళ్ళి కడలిలోని ఆ లోతులు తడిమి లోతులోని ముత్యాలను వెతికి లేతవన్నీ దోసిలిలో నింపి తీసుకొచ్చి కంసాలికి ఇచ్చి మెరుగుదిద్ది మెరుపులు వద్ది గొలుసులోని ఆ పూసలు గుచ్చగా మనసు దారమే అయిపోతుంటే ఆ గొలుసు నువ్వు చుట్టుకుంటే నా మనసు నిన్ను ముట్టుకుంటే కమ్మగుంటదే పిల్ల కమ్మగుంటదే కమ్మగుంటదే గుండెకు నెమ్మదుంటదే నల్ల మట్టిలో నీరే పోసి మెల్ల మెల్లగా మెత్తగా కలిపి బొచ్చ గణపతి బొమ్మని చేసి చిట్టి కొడుము మట్టి వరకు కలిసుంటే మట్టి నుండి మొదలెట్టి మట్టి వరకు కలిసుంటే కావాల్సింది ఎవరెక్కువ బరువు లాక్కొచ్చారనేదేగా ఏం బావా బావా సార్ 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 జనజీవన స్రావంతికి దూరం ఎందుకు వచ్చావో నాకు అర్థమైందిలే. ఎందుకే? నాకు ఇంగ్లీష్ ఇవ్వడానికి. ఇంగ్లీషా? ఇంగ్లీష్ అంటే ఇవి నీ పెదాలు, ఇవి నా పెదాలు. తెలుగు? తెలుగు ఏంటే? ఇది తెలుగు. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ బావా ఇస్తే సర్రని ప్రపంచం అంతా పాకుద్ది. తెలుగు రీజనలే, ఈ ఒక్క ఏరియాకే పరిమితం. ఇంగ్లీష్ తెలుగా? కొన్ని నేనివ్వనా? డిస్కషన్ వద్దు, డెసిషన్ చెప్పే. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే ఏ సైండ్రా? ప్రతి సంవత్సరం అడ్డం పడుతుంది. చంపొద్దే, నా మాట విను. ఆకలిగా లేదు. అలక అన్నం మీద అహల్య మీద బావా?
అన్నం మీద అలిగితే అహల్యం మాట వినాలి, అహల్యం మీద అలిగితే అన్నం తినాలి. నాకు ఆకలిగా లేదు. ఆకలితో ఉండి అన్నం తినకపోవటం తప్పు బావా. ఆహా, ఒక ప్రాణాన్ని లాక్కొచ్చి చంపి తినడం ఇంకా పెద్ద తప్పు. ఏం కాదది మన ఆచారం బావా. అమ్మవారికి బలిస్తే అందరం బావుంటాం అని మనం నమ్మకం బావా. కారణాలు చెప్పి చేసిన తప్పు సమర్థించుకుంటున్నారా? పులి జింకను వేటాడి చంపి తన ఆకలిని తీర్చుకోవాలనుకోవటం హింస కాదు, ధర్మం. ఒక పాము దాని మానాన్నది వెళ్తుంటే నలుగురు కలిసి అకారణంగా దాన్ని కర్రతో కొట్టి చంపుతారు చూడు, అది తప్పు, అధర్మం. కరెక్ట్. ఏంటి కరెక్ట్ మావా? అయితే తప్పు. నువ్వెన్నైనా చెప్పు, చంపడం అనేది హింస, అది తప్పు. ఇదిగో నీలాగే అప్పుడు భారతంలో అర్జునుడు కూడా ఎదురుగా ఉంది తాతలు గురువులు తమ్ముళ్ళు చుట్టాలంటూ ముడుచు కూర్చుంటే కృష్ణుడేం చెప్పాడు? ఏం చెప్పాడు? నీ భార్య కోసం, నీ పరివారం కోసం, నిన్ను నమ్ముకున్న వాళ్ల కోసం చంపడం తప్పే కాదు, అది నీ ధర్మం. నువ్వు చంపే, మిగతా నేను చూసుకుంటా అన్నాడంతే. అంటే ధర్మం కోసం చంపడం తప్పు కాదనేగా? అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. మారిపోయింది. ఆయన అలా చెప్పాడు కాబట్టి దేశంలోకి పరాయి వాడొచ్చి బాగా వేశాడు. ఇది కరెక్ట్. ఏంటి కరెక్ట్? అహింస వల్లే ఏ దేశం వాళ్ళైనా మన దేశంతో స్నేహం కోసం పోటీ పడుతున్నారు. అది కాదు బావా, మన దేశానికి కృష్ణతత్వమే కరెక్ట్. ఏంటి నీ కృష్ణతత్వం? మూసే తీసే ఏసే. బావా అర్థం కాలేదనుకుంటా అక్క. సింపుల్ బావా, మూసే నోరు మూసే తీసే ఆయుధం తీసే ఏసే శత్రువుని ఏసే నీ పన్ను చేయి. జస్ట్ డు ఇట్, మిగతాది నేను చూసుకుంటా. ఇదే కృష్ణతత్వం. చెప్పావు గాని పోవే. నువ్వే పో, నువ్వు కూరేవే చేసుకోబోయే వాడితో అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటే? నేను ఇలాగే మాట్లాడతా. అంటే బావంటే ఇష్టం లేదా నీకు? లేదు. బావంటే ప్రేమ కూడా లేదా? అస్సలు లేదు. ఏంటే అట్లా మాట్లాడుతున్నావు? బావంటే నాకు ప్రాణం. ఏంటే తినకుండా వెళ్ళిపోతున్నా? బావ తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానమ్మా. ఏం తాత తిన్నావా? రేయ్ ఇట్రా, పిండి ఎక్కడ చూసావా? చూశాను సార్. చూసావా? సార్ ఇక్కడే ఉండాలి సార్. అసలు ఆడెవడో తెలుసా? ఆడి పేరు బిచ్చువా, లోమ్డిగా. పొద్దున కోమింగ్లో మా డిపార్ట్మెంట్ మనుషుల్ని ఇద్దరిని చంపి పారిపోయాడు. అట్టంటూడని నిజంగా తెలియదు సార్, పడిపోయి ఉన్నాడని కాపాడాను అంతే సార్. ఆడి దగ్గర గన్ కనపడలేదురా? గాయాలే కనిపించాయి సార్, మందు రాసి మంచినీళ్ళు ఇచ్చాను అంతే సార్. వీడిని జీపెక్కించట్రా. ఏంట్రా సార్? ఏంట్రా తప్పు? వీడి గురించి మీకు తెలీదు. మావాడి గురించి మాకు కాకుండా ఇంకెవరికి తెలుసు సార్? లోమ్డిగాంగ్ తెలుసా? దట్టమైన అడవుల్లో ఎవరు వెళ్ళలేని లోయల్లో గంజాయి పండిస్తూ ఉంటారు. పొరపాటును ఎవరైనా దారి తప్పట్టు వెళ్తే మేకను కోసినట్టు పీక కోసి రక్తమంతా కారేంత దాకా తలకిందులుగా వేలాడదీసి అతి రాక్షసంగా చంపేస్తారు. వీళ్ళు ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి ఈ మధ్య మన స్టేట్కు వచ్చారు. ఇప్పటిదాకా 40-50 మందిని చంపేశారు. వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించిన 6 ఎక్సైజ్ ఆఫీసర్లను చంపేశారు. అటువంటి క్రిమినల్స్ కి మీ వాడు సాయం చేశాడు. ఆ క్రిమినల్స్ పట్టుకోవడం చేతగాక మా వాడిని క్రిమినల్ చేస్తారా? ఎలా తీసుకెళ్తారో మేము చూస్తాం. పక్కకు తప్పుకోండి, లేదంటే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. చేసేంత మందిని చంపుతావో మేము చూస్తాం. వదిలేస్తోంది, మీకు భయపడి కాదు, వీడి మీద మీకున్న నమ్మకం చూసి. నువ్వు భోంచేయవా? చేస్తానులే బాబాయ్, మీరు కానివ్వండి. బాబాయ్ మనం ఆకలిస్తే తింటాం, వాడు అహల్యుస్తేనే తింటాడు. తొందర రావయ్, ఆకలి దంచేస్తుంది. కొత్త పట్టులంగా బాబా తడిస్తే పాడైపోతుంది. తడిస్తే చెప్పు. ఇప్పుడు
సాంబార్ అనిపించింది బాబాయ్. ఇంగ్లీష్ ఇవ్వు బావా, జస్ట్ డూ ఇట్. నాలుగు పెదాలు కొట్టే ఇంగ్లీష్ చప్పట్లు ఎవరికి వినిపించవు రా, పెట్టి. నేను పెట్టను. పోనీ తెలుగు ఇవ్వు. ఇవ్వను. అయితే నేనే ఇస్తా. ఆలియా 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 తెరవకపోతే నోట్లో నోరు పెట్టి గాలుదాలి. ఎప్పటికి తెలుసుకుంటాం. బాబాయ్ అంట బాబాయ్, వాడు చూస్తాడా? ఈ వంకతోనైనా ఇంగ్లీష్ లాగేద్దాం అనుకున్నా. మామా, లంగా తడుస్తుందేమో చూడు. తడిసిందా? దీని అమ్మ జీవితం సచ్చిపోవాలని పెట్టింది. ఇదేంటి, ఇవాళ ఎన్ని వెరైటీలు తీసుకొచ్చావు? పెళ్లికి ఎన్ని వంటలు చేయిస్తామో నిశ్చితార్థానికి అందులో సగమైనా ఉండద్దా మరి? నిశ్చితార్థం ఏంటి? మన పేర్ల మీద మంచి ముహూర్తం కుదిరిందంట. అనుకున్న పెళ్లే కదా ఎలాగూ అని అనుకోని ముహూర్తంలో నిశ్చితార్థం కానిచ్చేశారు. నేను లేకుండా నిశ్చితార్థం ఎలా చేశారే? నా తరపున మా నాన్న, నీ తరపున మా అమ్మ కూర్చొని లగ్న పత్రిక రాసేసుకున్నారు. నిశ్చితార్థం అయిపోయింది కనుక ఇక మనం. నేను ఇవ్వను, నిన్ను అస్సలు ఇవ్వను. అరే నీ కదే ధ్యాస, ఏది మంచిగా ఆలోచించువే? మరీ నువ్వు చెడిపోతున్నావు బావా. అది కాదే, నోరు మూసే, అక్షింతులు తీసే, తలపైనేసే. ఇక పెట్టు. ఏంటి, వేరే ఆలోచనే ఉండదా? పెట్టమన్నది బొట్టు. ఇక్కడ కూడా పెట్టు. అక్కడ పెళ్ళయ్యాకే పెడతా. నిశ్చితార్థం అయింది అంటే సగం పెళ్ళైపోయినట్టే తెలుసా? ఇప్పుడు పెట్టు. నేను పెట్టను. పెళ్లికి ముందే నీ చేత్తో ఇక్కడ బొట్టు పెట్టించుకుంటాను చూడు. చూద్దాం వెళ్ళు. సరే, ఒక ఇంగ్లీష్ ఇవ్వు. నేను ఇవ్వను. ఓకే, పుని తెలుగు ఇవ్వు. నువ్వు కృష్ణతత్వం ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు బావా? ఏంటి, అన్నిటికీ కృష్ణతత్వమేనా? నీ పనేంటి? వ్యవసాయం. అంటే ఏంటి? విత్తనాన్ని భూమిలో మోస్తావు, నీళ్లు పోసి మొక్కగా బయటకి తీస్తావు, పంట కోసి ఇంట్లో వేస్తావు, మూసే తీసే ఏసే, అదే కృష్ణతత్వం. ఏంటి స్పీడ్ పెరుగుతుంది? నువ్వు కార్ స్లో చేయి. కాసేపట్లో రీచ్ అవుతాం కదా. అప్పటిదాకా ఆగలా? ప్లీజ్ కార్ ఆపచ్చు కదా. ఫ్రెండ్ అని వస్తే ఇలా బిహేవ్ చేస్తావా? గెట్ అవుట్. ఏమైందే? ముందు నువ్వు రా చెప్తాను. ఎప్పుడు ఇంతే నువ్వు? ఏమైందని ఇప్పుడు? ఎద్దులతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎక్కు తొందరగా. ఆ వస్తున్నా. త్వరగా ఎక్కు. ఎక్కుతున్నా తల్లి. తొందరపడ్డావరా?
ఇంటికి వెళ్ళాక ఈజీగా లొంగేది. సిటీ గర్ల్స్కి చాలా పొగర్రా, వాళ్ళని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మరి విలేజ్ గర్ల్ అయితే? హలో, పోలీసులకు ఇన్ఫామ్ చేయి. సరే మేడం. బీబీ చెక్ చేయి. పట్టుకుంటే మాత్రం ఏం చేయగలం? ఈ కోర్టులో పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందంటావా? పాపం ఈ అమ్మాయికి మాత్రం అన్యాయం జరిగినట్టే. పెద్ద డాక్టర్లా? పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 72 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేదు డాక్టర్. విషయం ఇట్స్ కన్ఫర్మ్ సార్. ఓ, అయితే వీళ్ళు మీడియా వాళ్ళన్నమాట. ఫోరెన్సిక్ వాళ్ళు ఎక్కడ? ఎస్ మేడం. ఎవిడెన్స్లు ఎన్ని కలెక్ట్ చేశారా? చేశాం మేడం. ఇంతకు మించి వేరే ఏం కనపడలేదా? నో మేడం. జనరల్గా ఏ ఆడపిల్ల అయినా తన మీదకు వస్తున్న వాడి నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. నువ్వు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నేనే అమ్మాయిని అనుకున్నా మీదకి రండి. ఫస్ట్ తన చేతులతో వాడిని ఇలా నెట్టేస్తుంది. ఈ దాడి నాపే ప్రయత్నంలో వాడే అమ్మాయి చేతుల్ని గట్టిగా పట్టుకుని మొహంపై బలంగా కొడతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని ఇలా కాళ్ళతో ఫోర్స్గా అక్కడ తంటుంది.
మళ్ళీ దగ్గరకు వస్తే వాడి మొహాన్ని గోళ్లతో బలంగా రక్కడమో గీరడమో చేస్తుంది. ఆ అమ్మాయి గోళ్ళని స్క్రేప్ చేసి శాంపిల్స్ తీసారా? సారీ మేడం. ఇప్పుడు తీయండి. ఇది వెహికల్స్లో ఉండే గ్లాస్, అంటే కార్లో స్ట్రగుల్ జరుగుండొచ్చు. ఆ కారులో ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఎక్సలెంట్ మేడం, యూఆర్ ఎ జీనియస్. ఫోరెన్సిక్ అంటే ఫోటోగ్రాఫర్స్లో ఫోటోలు తీయడం కాదు. కన్ఫర్మ్ సార్, వీళ్ళు లాయర్లే. ఎగుడి దిగుడి గాడి కదా, వెళ్ళగడానికి టైం పట్టింది. మీరు మీకేం కావాలరా? మీ బ్లడ్ కావాలి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. పేషెంట్ పేరు గుణవతి శీలవతి. గుణవతి శీలవతి? అవును. అదేం పేరండి? అదే ముందున్నది ఇంటి పేరు సార్, వెనకాల ఉన్నది ఆవిడ పేరు సార్. మంచిది. సరే డాక్టర్ గారు వచ్చేస్తున్నారు, ఆ గుణశీలవతిని ముసుగు తీయమనండి. నేను లేపుతాను సార్, నేను లేపుతాను. అమ్మ శీల, శీలవతి ఒక్కసారి లేగమ్మా. నిన్నే బేట, ఒక్కసారి ముసుగు తీ. ఏంటా అడుక్కోవడం? అవతల డాక్టర్ గారు వచ్చేస్తాడే. వద్దు సార్, వద్దు సార్. ఎందుకు? తీస్తే ముసుగు ఆవిడే తీయాలి సార్, మనం తీయకూడదు సార్. మనిషిని చూడకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారయ్యా? సార్ సార్, వద్దు సార్, సార్ వద్దు సార్. ఇలాంటి నేను చాలా చూసాను. ఉండండి సార్, సార్ సార్. ఇదేంటయ్యా జబ్బెంతో చూద్దాం అంటే నోరంతా గబ్బు చేసింది ఆవిడంతే సార్. ఎవరొచ్చి ముసుగు తీసినా శోభనం రోజు పారిపోయిన ముగుడు తిరిగి వచ్చాడని ఇలా ముద్దులు పెడుతుంది. పడత వెనకాల ఇంత కంప. దీని ట్రీట్మెంట్ సంగతి తర్వాత ముందు నా టీత్ క్లీన్ చేసుకోవాలి. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత ఖర్చైనా పర్లేదు, మీ అమ్మాయిని బాగు చేద్దాం. ఆ విధవలు చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. మీకు నేనున్నానమ్మా, ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. సార్, ఆ కుర్రోళ్ళ నాన్నగారు. వాళ్ళిద్దరూ నా కొడుకులే కాదు. సారీ సార్. నా పేరు ధనలక్ష్మి దుష్యంతరావు, అంతే. మా బాబుల్ని ఒకసారి బయటికి పంపిస్తారా? మా సార్ మాట్లాడాలి. కుదరదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం కదా. జస్ట్ 2 మినిట్స్. డాడీ కొట్టు, డాడీ డాడీ కొట్టు, డాడీ డాడీ.
క్యాంప్లో తల వేసావా సార్? పారిపోతారనేసం సార్. ముందు దీ అక్కడ చంపెట్టున్నాడు. మీరు చేసిన దానికి ఏమైనా అర్థం ఉందా? పిల్లల్ని అలాగే నా కొట్టేది, వాళ్ళని మీరు బయటకు తీసుకొస్తారా? నేను తీసుకురానా? నువ్వేమన్నా సరే నేను వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అయితే నేనే వెళ్ళి తీసుకొస్తా. ఏంటి వాళ్ళని ఏదో నువ్వే నవమాసాలు మోసి కన్నదానిలా మాట్లాడుతున్నావు? ఈ మాటే అందరూ అంటారు. అదే సొంత బిడ్డలైతే ఏం చేసైనా విడిపించుకునేది? మొదటి భార్య బిడ్డలు కాబట్టే కదా వాళ్ళని అలా వదిలేసింది అని. సార్, ఆ అమ్మాయి వాళ్ళ బావ వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ అలాగా జనం, వాళ్ళకే అంత రోషం ఉంటే మీకుండక్కర్లేదా? రే సార్కి ఇంకో స్కాచ్ పెట్రా, కూర్చుని బాగా తాగండి. నమస్కారం. అందరూ నన్ను బ్రోకర్ చటర్జీ అంటుంటారు. మీ కేసు టేకప్ చేయాలంటే ఒక్కో చుట్టకి 2.5 కట్టలు. చుట్టంటే మీ అబ్బాయి, కట్టంటే కోటి. మిగతా ఖర్చుల్ని మీ వాళ్ళని నా పక్క నుండి చూసుకోమానండి. కన్సెషన్ ఏం లేదా సార్? కన్సెషన్ ఇవ్వడానికి అతల జైలు సార్. నిర్భయ కేసు తర్వాత చట్టం చాలా టైట్ అయిపోయింది సార్. మీరిక్కడ మణి చూస్తే అక్కడ మీ చుట్టలకి మరణ శిక్ష పడుద్ది. ఓకే, ముందు అడ్వాన్స్గా 3 కట్టెలు. మంచోళ్ళు మనల్ని ఎందుకు పిలుస్తారు? ఎదవలే పిలుస్తారు. ఎదవలతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం సన్నాసులం అయిపోతాం. కేసు క్లోజ్ అయ్యేంత వరకు ప్రతి ఇన్సిడెంట్ని రికార్డ్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు కేసు చాలా టైట్గా చేశారు సార్. మనం లూజ్ చేద్దాం. ఎలా సార్? జరిగింది చట్టం చూసిందా? లేదు, చట్టానికి కళ్ళు లేవు, చెవులే ఉన్నాయి. ఆ చెవులకు వినపడేలా వెళ్ళు మాట్లాడతారు. వీళ్ళు న్యాయవాదులు కాదు సార్, చట్టవాదులు. చట్ట ప్రకారమే చట్టాలను వాదిస్తూ చట్టాలలో ఉన్న లొసుగుల్ని చట్టబద్ధంగా పట్టి న్యాయం జరిపిస్తారు. అది ఒక చుక్క కాబట్టి, దానికోసం వాదించేది ఇంకో చుక్క కాబట్టి మనం ఈ చుక్కని లారుగా పెడదాం. రేపు కోర్టులో కేసు మొదలవగానే ఆ లాయర్ చుక్క జడ్జి గారి ముందు జరిగిందంతా చెప్తుంది. దాని బాబా చుట్టగాడు కస్తాడు. తర్వాత ఆ చుక్క మొదటి సాక్షిని ప్రవేశపెడుతుంది. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అంబటి వెంకట శ్రీనివాసులు. అహల్య తుప్పల్లో పడి ఉండడం మొదటి చూసింది మీరే కదా? నేను చూడలేదు మేడం. చూడలేదంట వెంట్రా, అహల్య ఎక్కడ ఉందో నాకు చెప్పింది నువ్వేగా. అతను సాక్షిని బలవంత పెట్టాలని చూస్తున్నాడు యువర్ ఆనర్. మరి పోలీసులు ఎఫ్ఐఆర్లో చూసింది మీరేనని ఎందుకు రాశారు? నాకు తెలియదు మేడం, నేనైతే ఏమైనా చూడలేదు. ఎందుకు రేపుతాడుతావు? మీరు మధ్యలో మాట్లాడకూడదు. హైవేలో మీ బస్సు వెళ్తుండగా అపస్మారక స్థితిలో ఉన్న అహల్యను ఎత్తుకుని రఘు మీ బస్సులోనే ఎక్కాడు కదా? నాది నాన్ స్టాప్ బస్ అండి, నేను ఎక్కడ ఆపలేదు, ఎవరు ఎక్కలేదు. వీడు అహల్యను ఎత్తుకుని రోడ్డు అడ్డంగా నిలబడినప్పుడు బస్సు ఆపే కదమ్మా. సార్, వీడు కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇదేం న్యూసెన్స్ అండి, కేసు జరగనివ్వకుండా వాళ్ళిద్దరిని బయటికి పంపండి. కోర్టులో అబద్ధాలు చెప్తారేంట్రా? రండి. Mm-hmm.
వాళ్ళే, కానీ మా వాళ్ళయ్యారు. నా పేరు బ్రోకర్ చటర్జీ. ఇప్పటిదాకా నేను డీల్ చేసిన 1200 కేసుల్లో ఓటమే లేదు. ఈ కేసులోనూ ఓడిపోను. నువ్వు ఓడిపోయిన తర్వాత నా పైన పగ పెంచుకోకు. ఇదంతా నేను చేస్తోంది డబ్బు కోసమే. భవిష్యత్తులో నీకేదైనా అవసరం వస్తే కరెక్ట్ రేట్ పట్టుకొని నా దగ్గరికి రావచ్చు. కేసు వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది, మన అనుకున్న వాళ్ళంతా మారిపోతున్నారనిపిస్తుందా? ఎవ్వరు మారినా ఈ రిపోర్ట్ మారదు. స్కిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అన్ని పక్కగా వాళ్ళతో మ్యాచ్ అయ్యాయని ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన ప్రింటెడ్ రిపోర్ట్ ఇది. ఇది మన దగ్గరుండగా వాళ్ళు ఇంక తప్పించుకోలేదు. మీరు? శశికళ, సీనియర్ ఫోరెన్సిక్ అనలిస్ట్. ఈ రిపోర్ట్ ఇచ్చింది మీరేనా? ఎస్ మేడం. మీ రిపోర్ట్ను ఒకసారి కోర్టు వారికి అర్థమయ్యేలా వివరిస్తారా? వర్షిత్ చెవికున్న గాయం నుండి కలెక్ట్ చేసిన బ్లడ్, అహల్య పల్లకున్న బ్లడ్తో అహల్య చేతి గోళ్లలో ఉన్న స్కిన్, రోహిత్ మొహమ్మద్ ఉన్న గాయాలతో మ్యాచ్ అయ్యాయి. ఆ అమ్మాయి వెజైనా నుండి కలెక్ట్ చేసిన స్పెర్మ్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఆ రెండు శాంపిల్స్ అక్కడ ఉన్న వాళ్ళిద్దరు డిఎన్ఏలతో మ్యాచ్ అయ్యాయి. క్రాస్ చేయాలి యువర్ ఆనర్. ప్లీజ్ డూ. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్నారు, బాగుంది. మీ డిపార్ట్మెంట్లో ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 7 ఏళ్ళుగా. గుడ్. శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేశారు? వీళ్ళ పర్మిషన్తోనేనా? నో మేడం. పోనీ, కోర్ట్ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? నో మేడం. మరి ఎలా కలెక్ట్ చేశారు? బలవంతంగానా? అబ్జెక్షన్ యువర్ ఆనర్, లీడ్ చేస్తున్నారు. యాక్సెప్టెడ్. మీరు సాక్షిని లీడ్ చేయకూడదు. సారీ మై లార్డ్, నా క్వశ్చన్ రీఫ్రేస్ చేస్తాను. మీరు ఎలా కలెక్ట్ చేసుకున్నారో కాస్త కోర్టు వారికి వివరిస్తారా? వాళ్ళు శాంపిల్స్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేస్తే పోలీసులు వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు. అయినా వాళ్ళు పెనుగులాడుతుంటే కంట్రోల్ చేయడానికి మా వాళ్ళు కూడా బలంగా పట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేనే కలెక్ట్ చేసుకున్నాను సార్. ఒక వ్యక్తి బ్లడ్ కానీ సెలేవా ఆర్ స్కిన్ శాంపిల్ ఏవైనా అతని వ్యక్తిగతమైనవి, అంటే పర్సనల్ ప్రాపర్టీస్. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తే తప్ప బలవంతంగా తీసుకోవడం చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని కొట్టివేయవలసిందిగా కోర్టుని ప్లీడ్ చేస్తున్నాను. యువర్ ఆనర్, వాళ్ళు మనస్ఫూర్తిగానే బ్లడ్ ఇచ్చారని చెప్పడానికి మా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. సాక్షిని ప్రొడ్యూస్ చేయడానికి టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థాంక్యూ యువర్ ఆనర్. నమస్కారం. బలమైన సాక్ష్యాన్ని ఒకసారి చూద్దామని వచ్చా. వాళ్ళకి ఫేవర్గా సాక్ష్యం చెప్పని ఆ చటర్జీ గారు నాకు ఆఫర్ ఇచ్చాడు. నాకు ఒక కూతురుంది. పదండి, న్యాయాన్ని నిలబెడదాం. ఫోరెన్సిక్ వాళ్ళు వర్షిత్ రోహిత్ల శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేశారో కోర్టు వారికి వివరిస్తారా? ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ టీంతో కలిసి దుష్యంత్ రావు గారి ఇంటికి వెళ్ళాం. మాతో పాటు లాయర్ మేడం, వాళ్ళ హస్బెండ్ సుమన్ గారు కూడా వచ్చారు. మేము వెళ్ళినప్పుడు వర్షిత్ ఇంకా రోహిత్లు ఇద్దరూ బెడ్ మీద పడుకొని ఉన్నారు. మేము అడగగానే మాకు కోఆపరేట్ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చారు. శాంపిల్స్ తీసుకోబోతుంటే మా లాయర్ లేకుంటే ఇవ్వమని చెప్పి గొడవ చేశారు. దాంతో నేను నా కానిస్టేబుల్స్ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళని గట్టిగా పట్టుకుంటే ఫోరెన్సిక్ టీం వాళ్ళు శాంపిల్స్ మనస్ఫూర్తికి ఇచ్చారని ఎందుకు రాశారు? అలా రాయమని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. Section 92 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం బలవంతంగా సేకరించిన ఏ సాక్ష్యం కోర్టులో చెల్లదు. నాకు కూతురుందన్నా? ఆ కూతురు కోసమే. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు వచ్చి కలిసావు? అర కోర్టు అడిగితే 6 గంటలు ఆలోచించారు. అందుకే వాళ్ళకి తెలిసేలా మిమ్మల్ని కలిశాను. అర క్షణంలో 6 కోట్లు ఇచ్చారు. హాయ్ పదనరా, చేరండి మేడం.
పొలం పత్రాలు సార్, మా అమ్మ నాన్న చనిపోతూ ఈ ప్రాణానికి ఇచ్చిన ఆస్తి సార్, నా మరదలే నా ప్రాణం. మీరు మా వైపు నిలబడి అహల్యా ఓడిపోకుండా చూడండి సార్, మీరు కాలు పట్టుకుంటే సార్. పని జరగాలంటే రేటే కాదు, లేటు చూసుకోవాలి. నువ్వు చాలా లేటుగా వచ్చావు, సారీ. నువ్వెందుకు నా బ్రోకర్ గారు కాలు పట్టుకుంటున్నావు? కేసు ఇంకా మన చేతుల్లోనే ఉంది. రేపు కోర్టులో నువ్వే రఘు కాలు పట్టుకునేలా చేస్తాను చూడు. యువర్ ఆనర్, ఇంతకు ముందు శాంపిల్స్ కలెక్ట్ చేసిన విధానం తప్పేనని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మీ సమక్షంలో మళ్ళీ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అపాలజీ యాక్సెప్టెడ్. ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించండి. థ్యాంక్ యూ. మామూలు చుట్టు అనుకున్నా కానీ ఈ చర్జీకి మతిపోయి ఎత్తు వేసింది. మా క్లయింట్స్ మేజర్స్ అయినట్టయితే మేడం చెప్పినట్టు ఒక్కసారేంటి, ఎన్నిసార్లైనా తీసుకోమనండి శాంపిల్స్. కానీ వీళ్ళు మైనర్స్ యువర్ ఆనర్, పేరెంట్స్ లేదా గార్డియన్స్ పర్మిషన్ లేకుండా వీళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేయడం చట్ట విరుద్ధం. మైనర్సా? ఒక అమ్మాయిపై పాశవికంగా ఇంత దారుణాన్ని కొడిగట్టిన వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్స్ అయ్యే ఛాన్సే లేదు యువర్ ఆనర్. ఇదంతా కోర్టు వారి సమయాన్ని వృధా చేసి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం. కేసుని పక్కదోవ పట్టించాల్సిన అవసరం మాకు లేదు యువర్ ఆనర్. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ మైనర్స్ అని చెప్పడానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టు సబ్మిట్ చేయండి. మేమేందుకు చేస్తామండి? జ్యువెనైల్ బోర్డుకి అర్జీ పెట్టుకోండి, వాళ్లే వీళ్ళు మేజర్లో మైనర్లో ఎంక్వైరీ చేసి 2-3 వారాల్లో మీకు రిపోర్ట్ పంపిస్తారు. 2-3 వారాలా? ఆ 2-3 వారాల్లో సాక్ష్యాలను మానిపులేట్ చేసి కేసును తారుమారు చేసే ప్రయత్నం యువర్ ఆనర్. యువర్ ఆనర్, వీళ్ళు నిజంగానే మైనర్లు అయితే ఎవిడెన్స్లు సబ్మిట్ చేయడానికి 2 గంటలు చాలు. ఈ రోజు 4 గంటల్లోపు వాళ్ళు మైనర్లు అనడానికి తగిన ఎవిడెన్సుల్ని మీరు, మేజర్లు అనడానికి తగిన ఎవిడెన్సుల్ని మీరు కోర్టుకి సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. అలా నవ్వుతూ చూడటం కాదురా, ఇప్పుడు సర్టిఫికెట్లు వచ్చాక నీ ఫోటో తన్నటి పొద్దు చూస్తూ ఉండు. వీడు చెప్ప మొహానికి మళ్ళీ కప్పొకటి. సార్ వచ్చారు. ఓహో, వీళ్ళు మైనర్లనే ఇచ్చారు. ఇదిగో నీకో కాపీ, నాకో కాపీ. ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చావేంట్రా, ఇవి ఇవ్వాల్సిన కోర్టులోగా. ఇవి లాయరమ్కి చేసేరా? మరి నువ్వు హలి ఊడిపోవడం పిచ్చుకోలేనరా? వాళ్ళు మైనర్లు అంట. రఘు పంపాడు మేడం సర్టిఫికెట్లు, మీకు ఏమన్నాడు? మైనర్లా? దున్నపోతులో ఉన్నారు వీళ్ళు, మైనర్లు ఏంటండి? సబ్మిట్ చేయడానికి మనకి ఇంకా అరగంటే టైం ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు ఆడుతున్న ఆటకి మనం క్లీన్ బోల్డ్ అయ్యామంట. యువర్ ఆనర్, మా క్లయింట్స్ ఇద్దరు మైనర్స్ అని ప్రూఫ్ చేసే సర్టిఫికెట్స్ అరగంట ముందే మీకు సబ్మిట్ చేస్తాం. టైం అయిపోతుంది, ఇంకా 10 నిమిషాలు ఉందండి.
ఇప్పటి వరకు తీసుకురాలింది, ఈ పది నిమిషాలు ఎలా తేగలడు? మనం తేలేం, వాడు తేగలడు. అహల్య మీద ఉన్న ప్రేమే వాడికి దారి చూపిస్తుంది. మీ ఎవిడెన్స్లు ఎక్కడ? సార్ సార్ వచ్చేస్తున్నా సార్. సర్టిఫికెట్స్ ప్రకారం ఇతని వయసు 16, అతని వయసు 17, కాబట్టి వాళ్ళిద్దరు మైనర్లే యువర్ ఆనర్. మై లార్డ్, నేను క్రాస్ చేయాలి. మీరిద్దరూ క్రికెట్ బాగా ఆడతారా? అబ్జెక్షన్! వాళ్ళ వయసుకి క్రికెట్ ఆడడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. చిన్న వయసులో గోళీలు ఆడతారు, కాస్త పెద్దయ్యాక బొంగరాలు ఆడతారు, ఇంకా కొంచెం పెద్దయ్యాక క్రికెట్ ఆడతారు. కానీ ఈ వయసు వచ్చేసరికి పెంపకం సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళ లైఫ్తో డర్టీ గేమ్స్ ఆడతారు. కాబట్టి వీళ్ళ ఏజ్కి ఆ ఆటకి సంబంధం ఉంది యువర్ ఆనర్. ఓవర్రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు ఎప్పుడైనా సెయింట్ మేరీస్ కాలేజ్ వాళ్ళతో మ్యాచ్ ఆడారా? ఆడాం. ఎప్పుడు? 2015లో. అప్పుడు మీరేం చదువుతున్నారు? సీనియర్ ఇంటర్. అప్పుడు మీ ఆపోజిట్ టీం వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు కూడా అదే క్లాస్ చదువుతారుగా. ఏ, 10th చదువుతూ ఇంటర్ వాళ్ళతో ఆడకూడదా? రూల్స్ ప్రకారం సీనియర్ ఇంటర్ వాళ్ళు సీనియర్ ఇంటర్ వాళ్ళతోటే ఆడాలి. మేనేజ్ చేసుకుని ఆడొచ్చుగా. అది అస్సలు కుదరదు. మ్యాచ్కి ముందు ఆపోజిట్ టీం వాళ్ళకి మా స్టూడెంట్ ప్రూఫ్, ఇంకా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ మస్ట్గా సబ్మిట్ చేయాలి. మీరు చేశారా? ఆఫ్ కోర్స్. యువర్ ఆనర్, వీళ్ళ కాలేజ్ వాళ్ళు ఆపోజిట్ కాలేజ్ వాళ్ళతో వీళ్ళు మ్యాచ్ ఆడడానికి ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవి. వీళ్ళ కాలేజ్ వాళ్ళే ఈరోజు ఇచ్చిన సర్టిఫికేట్స్ డిఫెన్స్ వారు మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. రెండిట్లో ఉన్న డేట్ తేడా ఒకసారి చూడండి యువర్ ఆనర్. దీన్ని బట్టి ఇతని వయసుని 2 ఏళ్ళు తగ్గించి కోర్టుని మోసం చేయడానికి ప్రయత్నించారని అర్థమవుతుంది. వాస్తవానికి ఇతని వయసు 18 అయితే ఇతని కంటే అతను 2 ఏళ్ళు పెద్దవాడు కాబట్టి అతని వయసు 20. వీటిని చూసి వీళ్ళు మేజర్లో మైనర్లో మీరే నిర్ధారించండి యువర్ ఆనర్. తడపత హరి దర్శన కో ఆజమాన, తడపత హరి దర్శన కో ఆజమాన. సార్ సార్ సార్, మన పని అయిపోయింది సార్. లోపల వాళ్ళిద్దరికి బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నారు సార్. చేసిన వాళ్ళిద్దరు కోర్టులో ఓడిపోయారు, వాళ్ళకి శిక్ష పడ్డాను నువ్వు చూడాలి కదా. ఒక్కసారి కళ్ళు తెరవ్వా ప్లీజ్. బావంటే ప్రాణం అని అందరికీ చెప్తావు కదా, ఇప్పుడు నీ ప్రాణాన్నే చెప్తున్నాను లే. చినుకే ఉందిలే నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే తళ తళ వెలుగే ఉందిలే. గొంగళి పురుగులు రంగులు పొంగే సీతాకోకే ఉందిలే ఉందిలే ఉందిలే. మట్టిలో నా మణి ఉందిలే, మొడులో నా మణి ఉందిలే. బాధలు తొలగే బంగారు కాలం ఉందిలే ఉందిలే. ఘన ఘన ఊరు
చినుకే ఉందిలే నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే తళ తళ వెలుగే ఉందిలే వజ్రమే ఉందిలే బురద పైన తేలే పద్మమే ఉందిలే వేదనెంత ఉన్నా వేడుకేదో ఉందిలే గండమెంత ఉన్నా పండగేదో ఉందిలే పాపమెంత పొంగినా ఆపదెంత మింగినా గంగలోన తరిగిపోని స్వచ్ఛతుందిలే నల్ల చీకటి ముసిరిన వెనుకే తళ తళ వెలుగే ఉందిలే ముత్యమేదో ఉందిలే ఉమ్మ నీటిలోనే ప్రాణమేదో ఉందిలే చెక్కుతున్న కొద్ది చక్కదనము ఉందిలే చిక్కుముళ్ళలోనే కొత్తదనము ఉందిలే మట్టి గుండె చీల్చితేనే పంట పండుతుందిలే మండు టెండలోన మల్లె పువ్వు ఉందిలే 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 నా మీద నీకు ప్రేమ ఉందిలే నీ మీద నాకు ప్రేమ ఉందిలే మన ప్రేమే నవ్వుల చిందే సమయం ఉందిలే అడిగినంత డబ్బులు ఇచ్చామన్నారు అవసరమైనంత ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నామని చెప్పారు కదా ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకురాలేకపోయారు ఇంకా మీ వల్ల కాదు నేను వాళ్ళని బతకనివ్వను కాల్చి పడేస్తాను అందరినీ ఆ గన్నివ్వండి సరే నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్ వీళ్ళేంటి ఇక్కడ హలో 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 సార్ సార్ ఏంటిది కార్ దిగండి సార్ మాట్లాడదామని వచ్చా ప్రకృతిలో ప్రతి ప్రాణి ఒక పర్పస్ కోసం పనిచేస్తుంది మీ పర్పస్ ఏంటో న్యాయం అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం అనేదే లేదు న్యాయమే ఉంది బలమున్నోడుకో న్యాయం బక్కోడికో న్యాయం నోరు నోటికో న్యాయం నోరు లేని బాడికో న్యాయం డబ్బు నోటికి ఒకలా బీదోటికి ఇంకోలా ఈ లెవెల్ వాడు ఆ లెవెల్ న్యాయం కావాలనుకుంటేనే ఈ సమస్యలన్నీ వచ్చేది మీ లెవెల్ని ఆ లెవెల్కి మారుద్దామని సర్జీ సర్జీ మే బాత్ కర్ రహా హూ నా కోట్ల కమ్ముడు పోని వాళ్ళకి ఓట్లే కరా
आपके बच्चों को बाहर मैं निकालूंगा सर। मेरे सिचुएशन इनका कॉम्प्लिकेट चेतु सर। सर प्लीज सर, मेरा आगे के पोते नेने कुला एम चलेन सर। ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేవు? 5 కోట్లు తీసుకున్నావు కదా, ఇప్పుడు నేను దాన్ని కూడా చంపుతా. అది నువ్వు బెడీలు చేయి. నా పేరు ధనలక్ష్మి దుష్యంత్ రావు. ఇదే నా చట్టం. దాడి చేసి నన్ను నా భర్తని కత్తితో పొడిచారు. మా ఇద్దరు చావుకి కారణం పూర్తిగా వాళ్ళే కాదమ్మా. రఘు ఇప్పుడు అహల్య న్యాయం జరగడం అహల్య చేతుల్లోనే ఉంది. తను జాగ్రత్త. నమస్కారం సార్. సార్, లక్ష్మి గారు చనిపోతూ ఇచ్చిన వాంగ్మూలాన్ని నేను రికార్డ్ చేశాను సార్. ఈజ్ ఇట్ ఏ చూపించండి. కరెక్ట్గా చూడరా. వాడి ఫ్రెండ్ పేరేంటి? స్వామి సార్. నమస్కారం సార్. స్వామి, రఘు ఎక్కడ? తెలీదు సార్. ఎన్నాళ్ళైంది కలిసి? 5 ఏళ్ళు అవుతుంది సార్. ఆ వీడియో ఏమైంది? ఏ వీడియో సార్? ఆ వీడియో ఎలా పోయింది? తల్లి తోడు, నాకు అసలు తెలియదు సార్. ఎలా పోయింది? ఏంట్రా ఏడుపు? జడ్జి గారు పిలుస్తారు, వెళ్ళి మొహం కడుక్కుని రా.
చట్టర్జీ గారు చెల్లి పెళ్లికి 25 లక్షలు ఇస్తానంటేను స్నేహం విలువ 25 లక్షల. చూసారా సార్, వాన్ ఎంతమంది మోసం చేశారో. మోసపోతే వాడు నిర్దోష అవుతాడా? కాదు సార్, వాడు క్రిమినలే. వాడిని చేస్తా. వచ్చావా రా, ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. ఏంటివి? నువ్వు కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషన్. పిలిచినప్పుడు జడ్జి గారి ముందు నిలబడి చెప్తే కేసు కొట్టేస్తారంట. కేసు కొట్టడం ఏంటి మామా? మనకింత అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళకి శిక్ష పడితే మన పిల్లకి జరిగింది మాసిపోద్దా? నువ్వు వాళ్ళకి శిక్ష పడాలనుకుంటున్నావు కానీ అది బాగుపడాలనుకోవట్లేదు. అలాంటావేంటి మామా? అది నా ప్రాణం. ఆ ప్రాణం కోసం ఏదో సంతకం పెట్టమంటున్నాను. ఇది ఇంకా ఇలా ఎన్నాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఉండాలి? రే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే సిటీలో పెద్ద హాస్పిటల్లో చూపిస్తారంట, అవసరమైతే సింగపూర్ కూడా పంపుతారంట. అన్యాయం చేసిన వాళ్ళే మళ్ళీ మంచి చేస్తామంటే ఎలా నమ్ముతున్నావు మావా? అది అసలు విషయం. అమ్మాయికి బాగైపోతే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని సంతకం పెట్టునంటున్నాడు. నువ్వెవర్రా మధ్యలో మాట్లాడడానికి? రేయ్, అసలు నువ్వెవర్రా నా కూతుర్ని బాగు చేసుకుంటానంటే అడ్డుపడడానికి? ఏనయ్యా నువ్వు మాట్లాడేది? ఇంకొక మాట చెప్పు. సంతకం పెట్టు. నీకు వాళ్ళకి శిక్ష పడ్డమే కావాలనుకుంటే అహల్యకు దూరంగా వెళ్ళిపో. నా కూతుర్ని ఇంకొకసారి చూడడానికి వెళ్ళేది. రే, ఎవడెలా పోతే నాకేంట్రా? నా కూతురు బాగు నాకు ముఖ్యం. అహల్య, వాళ్ళకి శిక్ష పడ్డమా? తేలిపోవాలి నాకు. ఈ బొక్క ఏదో ముందే పూడ్చుంటే మనకెంత లీకేజ్ ఉండేది కాదు కదా సార్? అడుగునున్న బొక్కను పూడ్చడం అనుకున్నంత ఈజీ కాదు. ఆ మాత్రం లీకేజీ అవుతుంది. 2-3 రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తారా బాబు? ఏరా, నువ్వేనా దాన్ని పెళ్లి చేసుకునేది? కంగ్రాట్స్. తాలి నీది, బోని మాది. అత్త, ఏమైంది? ఏమోరా, వాళ్ళు కొట్టిన దెబ్బలు లివర్కి తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. ఆ బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ పెరిగి యాంటీబాడీస్ లెవెల్స్ పడిపోయాయి. అర్జెంటుగా సిటీకి షిఫ్ట్ చేయాలి, లేదంటే అమ్మాయి దక్కదు. కోర్టుకి మీరు వచ్చి కేసు వాపస్ తీసుకుంటామని జడ్జి గారికి చెప్పాలి. అప్పుడు జడ్జి గారు మా పిల్లల్ని ఇంటికి పంపిస్తారు, మేము మీ పిల్లల్ని పట్టణం పంపిస్తాం. డాక్టర్ గారు అర్జెంట్ అంటున్నారయ్యా. తెల్ల కొట్టుకున్న తొందర నల్ల కోట్టుకు ఉండద్దు. నీ బిడ్డ ఆయుష్ చాలా గట్టిది. చచ్చేదే అయితే నా కొడుకుల చేతుల్లో ఆ రోజే చచ్చి ఉండేది. ఏం కాదులే, నువ్వు వెళ్ళు. అయ్యా అమ్మా, మీ బిడ్డల్ని బయటేశా, నా బిడ్డని కాపాడు. నీకు రుణపడి ఉంటావమ్మా. అమ్మా, ఇలా ఎక్కువ రోజులు కాపాడలేం.
ఆఫీస్ ఆసుపత్రి పోసావా? పొద్దున్న నీకు మా వల్ల మా మందుల వల్ల అవ్వట్లేదు. అలాంటిది ఈ నాటి మందు వల్ల అవుతుందా? ఈ మందుకు తను తప్పకుండా లేస్తుంది డాక్టర్. లేవడం కాదు, ఇప్పుడే పోయేటది. నువ్వే ఈ అమ్మాయిని చంపేశావు. బాడీని మార్చి షిఫ్ట్ చేయండి. అది ఇస్తేనే లేచావి. బాబా, వాళ్ళకి శిక్ష పడిందా? ఈ మాత్ర వేసుకో. ముందు నేను అడిగిన దానికి చెప్పు. ముందు నువ్వు వేసుకో. వదిలేసావా బావా? వాణ్ణంటావేంటే? చేసిందంతా మీ నానే. వాళ్ళకి శిక్ష పడాలి. నువ్వు కేసు వాపస్ తీసుకుంటే నేను జడ్జి గారికి పిటిషన్ పెట్టుకుంటా. ఒక లారీని పిలు. ఇప్పటిదాకా జరిగింది మోసే, పేపర్ తీసే, నేను చెప్పేది రాసే. జస్ట్ డూ ఇట్ ఫర్ మీ బాబా. పిల్ల జడ్జి ముందు గనక హారీ చెందా మనోళ్ళకి ఊరి శిక్ష కన్ఫర్మ్. ఈ చుక్కని ఆ చుక్కల్లో కలిపేయాల్సిందే. ఇది జడ్జి గారికి ఇచ్చేసరా బావా? ఎక్కడికి వెళ్తున్నారా సార్? అది లాయర్ లక్ష్మి మర్డర్ కేసు మళ్ళీ ఓపెన్ చేశాం. వాళ్ళని చంపించి ఒకటి చూపిద్ది కానీ. పదా సార్. అది కాదు సార్. ఎక్కించండి సార్. సార్ రండి. సార్.
ఎక్కడికి తీసుకొచ్చారు సార్? డాక్టర్ గారు అర్జెంట్గా టాబ్లెట్ మీ అమ్మాయికి వేయమన్నారు. హాస్పిటల్లో స్టాక్ లేదు, వెంటనే వెళ్ళి తీసుకురండి. సార్ ఎక్కడికి తీసుకెళ్తారు సార్? త్వరగా వేయాలి టాబ్లెట్స్ తీసుకురండి. చేయకండి సార్, ప్లీజ్ సార్, సార్ సార్ కాళ్ళు పట్టుకుంటాను సార్, వద్దు సార్, సార్ ఆపేయండి సార్, దండం పెడతాను సార్, వద్దు సార్. తల్లి న్యాయం జరగడం తన చేతుల్లో, జాగ్రత్త. వాడు ఇప్పుడు ఇంకేం పీకలేడు, వదిలేడు. ఏంటి ఇక్కడ ఉన్నా? రోజు ఇక్కడే ఉంటాగా? లేడీస్ వాటిలో జెంట్స్ ఉండకూడదు. ఇవాళ ఏంటి కొత్తగా? రూల్స్ స్ట్రిక్ట్ చేశారు, ఆడవాళ్ళు ఉండే వాటిలో మగవాళ్ళు ఉండకూడదు. ఏమయ్యా వినపడలేదా? వెళ్ళండి, ఇక బయలుదేరు. పోలీసులు వెనక్కి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. సెక్యూరిటీ లోపలికి రానియండి అన్న, దండం పెడతానన్న. సార్ కాళ్ళు పట్టుకుంటాను సార్, తాళం తీయమని చెప్పండి సార్, బాగాలేని ఏం చేయకండి సార్, కావాలంటే నన్ను ఎవరైనా చేయండి సార్, ప్లీజ్ సార్. అన్న తాళం తీయండి అన్న, అన్న మీరన్న తీయండి అన్న, దండం పెడతారన్న, అన్న ప్లీజ్ రండి అన్న. మా చుట్టలు అన్నం తినొచ్చా?
పట్ల ఏ భోజనం చేయొచ్చు. లోపల ఉన్నాడు, పగల కొట్టండి. మంచి ఛాన్స్ కొట్టారు సార్. అరే లాక్ చేస్తున్నాడు.
కలలో అయినా కలయికలో అయినా కలలో అయినా కలయికలో అయినా కలిసుండని కాలాలైనా నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నాతోనే నువ్వెప్పుడు నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నాతోనే నువ్వెప్పుడు ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఏ దూర తీరానున్నా నీతోనే 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 నేనెప్పుడు అడుగే పడగా ఆ క్షణమే కళ్యాణమే విరిసే కమలం ఏ మలినం నిన్నంటదే నా మనసే బిగిసే కవచం ఏ సమయం నిను వీడదే కోవెల శిథిలమైన దేవత కలుషితమవదే నమ్మవే నను నమ్మవే మా అమ్మవే రోజులు అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో దాని అమ్మ బాబులకు కూడా తెలియదంటే అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇప్పుడు వాళ్ళ కొన్ని రెండు ఆప్షన్స్, ఒకటి దూరంగా పారిపోయి దాక్కొని దాక్కొని బతకడం, అలా వదిలేస్తే ఎప్పటికైనా మనకు ప్రమాదమే, ఎక్కడున్నా వెతికి చంపేయాలి. రెండు, ధైర్యం చేసి కోర్టుకు రావడం. ఒకవేళ కోర్టుకు వచ్చారో మనం అవుట్. రాకుండా కాపు కాసి వాళ్ళని దారిలోనే వేసి ఇప్పుడేం చేద్దాం బావా? వీటన్నిటినీ వదిలేసి దూరంగా వెళ్ళి హాయిగా బతుకుదాం. అలా వెళ్తే మనల్ని వదిలేస్తారా బావా? వెతుక్కుంటూ వచ్చి చంపేరా? అయితే కోర్టుకెళ్దాం. నువ్వు జరిగింది జడ్జి గారి ముందు చెప్తే
వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని లాయరమ్మ చెప్పింది. కోర్టుకెళ్లే లోపే మనల్ని చంపారా బావా? వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఏదో ఒకటి చేసి బయటకు వచ్చారా? ఇంకా హింసేనా బావా? చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా దేవుణ్ణి పిలిచానా బావా? ఎప్పుడు నిన్నే కదా పిలిచాను, అప్పుడు కూడా నిన్నే పిలిచాను బావా. అప్పుడు వాడు ఇక్కడ గట్టిగా కొట్టాడు, ఏడు పొచ్చింది, ఒకటి చెవు గట్టిగా కొరికేశాను, రెండో వాడు నా మీద పడ్డాడు బావా. అప్పుడు వాడు మోహన్ని గోళ్ళతో గీరేశాను బావా. నేనే వాళ్ళతో ఎంత పోరాడాను కదా బావా, నువ్వు వాళ్ళని అహింసాన్ని వదిలేస్తావా? నా కోసం వాళ్ళని చంపే బావా, చంపే బావా. ఎక్కడికి తీసుకెళ్తున్నాను నన్ను? ఎక్సైజ్ ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తారా? ఇప్పు ఆటోమేటిక్ తెలిస్తే మామూలుగా ఉండదు మీకు, మిమ్మల్ని వెతికి వెతికి చంపేస్తారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పంట్రా, ఆగిపోయారంట్రా, ఎక్కడున్నావు? ఎనకు గొత్తిజి అన్న, నేనన్నా నువ్వు కాతెర్లో పడిపోయినప్పుడు పసరమ తెలుసా కదన్నా? ఉంబే అనుకు గుర్తుండు సోదరా, ఉంబేనే నన్ను కాపాడుతునే. నువ్వేంద్రా ఇక్కడ? నాకు గన్ కావాలన్నా. గన్ దాయిగా? అహల్య అంటే నాకు ప్రాణం అన్నా, దానికి అన్యాయం చేసిన ఇద్దరిని చంపేయాలన్నా. ఈ గర్భన ఆయన కైబిచ్చా. పట్టి పిచ్చలే, చంపరా. నాకు ముందే తెలుసురా నువ్వు వాళ్ళ మనిషివేనని. వాడిని చంపకపోతే నీకు గన్ని ఇవ్వను. కేరళ, కేరళ. ధైర్యం చాలట్లేదా? చంపడం అంత సులభం కాదురా. చంపేవాడు భయపడకూడదురా, చావలసినోడు భయపడాలి. నీకు చంపడం రాదు కానీ గన్ కావాలా? హల్ కట్. ఆ విజువాన్ని కాపాడిన ఒకే ఒక కారణం వల్ల నిన్ను వదిలేస్తున్నా. కెర్త పాడవే బేవర్సి. ఉమెను పోదు పొత్తుతో పాడలే, ఉమెను కొనదు తక్కలే.
నా గన్ కావాలన్న ప్లీజ్ అన్న తినడానికే గన్ను కావాలంటున్నారా ఇంకొక మాత్రమే ఉందమ్మా బాబు వచ్చేస్తాడు తీసుకొస్తాడులే My two gold bars. Give me. Bichuwa! Aana koduku valla na deal mottum poyindi. Na maal mottum tagalabadi poyindi. Telu laga duri. నా గన్ ఎత్తుకెళ్ళాడు నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆన కొడుకుని చంపకపోతే నా చేతులు నువ్వు చేస్తావు రేపు కోర్టులో ఆ ఇద్దరు ఎదవల్ని 11 గంటలకు విడుదల చేస్తున్నారంట మీరు తినండి తినండి మీరేం చేయరా మీరు తినండి నెయ్యో నేమంటారా నెయ్యి నెయ్యేసుకుంటారా నువ్వు తినవే నువ్వు తిను తింటా నువ్వు చూస్తానే ఉండు ఏ
జడ్జి గారితో నేను చెప్పినట్టే చెప్పాలి. నా కూతురు క్షేమంగానే ఉంది, నా మేనల్లుడితో వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది, జరిగిన దానికి ఆ కుర్రాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలి. నేనే ఎందుకు చెప్పాలి? నువ్వు కన్న తల్లివే, నువ్వు చెప్తేనే జడ్జి గారు నమ్ముతారు. రాత్రి ఆ పాపిష్టలు ఇస్తామన్న ముస్టి డబ్బు కోసమే కదా ఇలా చెప్పమంటుంది, మరి వాళ్ళకి భయపడా? మన అమ్మాయి బతికింది, నువ్వు ఇలా చెప్తే వాళ్ళని వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళతో మనకి ఏ గొడవలు ఉండవు, మన బతికేదో మనం హాయిగా బతకచ్చు. కన్న కూతుర్ని అలా చేసిన వాళ్ళని వదిలేద్దామంటున్నావా? నువ్వు అసలు మగాడివేనా? మగాడిని కాబట్టేనే నీతో బిడ్డలు పుట్టించాను. చీకట్లో కడుపు చేసి బిడ్డలు పుట్టిస్తే మగాడైపోడు. అని చూడు, పశువులను తెలిసిన కొడుకుల్ని బయటేయడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఆడైనా మగాడేమో కానీ నువ్వు నువ్విట్ట మగతనం లేనడు అని తెలుసుంటే నీ పక్కెక్కేదానే కాదు. నువ్వు కొట్టినా చంపినా నేను మాత్రం చెప్పను, నా కొడుకుల్ని బయటికి రానివ్వను. నువ్వు చెప్పకపోయినా నేను చెప్పి వాళ్ళని బయటికి తీసుకొస్తాను చూడు. Yeah.
పాపం వాడిని అమ్మాయి కూడా అప్పుడు చేసింది సార్. పాపం ఏంట్రా ఇద్దరిని వేసాడు. బాగా కలిసారు సార్. కాల్చాల్సింది వాడిని రా. వాడికి దెబ్బ తగిలింది. వాడు విట్టు వేపే వెళ్ళాడు. పేరును మరిచారేమో, తన ఊసును మరిచారేమో, తన సంగతి మరిచారేమో, తన మహిమను మరిచారేమో అని దేవుడు తలచాడేమో. ఏమో కనుకే ఈ దూరం పెంచాడేమో, ఈ విరహం పెంచాడేమో, ఎడబాటును పెంచాడేమో, ఎదకోతను పెంచాడేమో, నదిలో తున ముంచాడేమో. ఏమో 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 గిల్లి జోల పాడటం మా దేవుడి కలవాటేమో, ఏటికెదురు ఈదటం మీ ప్రేమకు పరిపాటేమో. ఏమో 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 అసలు అతను గన్తో కోర్టు లోపలికి ఎలా వచ్చాడు? అతను అలా చంపుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? విదిన్ 48 అవర్స్ అతను అరెస్ట్ చేయాల్సిందే. నీటిలో నముంచేది ఈతనే పడానికేమో, నిప్పులోన కాల్చేది మెరుగుదిద్దడానికేమో, రాయితోటి కొట్టేది రాటు దేల్చడానికేమో, శిథిల మల్లె మార్చేది చిగురులద్దడానికేమో, బాధలో నదించేది భవితమలచడానికేమో, దూర దూరముంచేది దరికి చేర్చడానికేమో. ఏమో 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 ఇంతేనే. హాస్పిటల్ నుంచి. ఏంటివి ఇది ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? నా కోసమే. రైట్ సార్, పంపించండి. ఇదిగో వెళ్ళ.
సార్ చచ్చించెవరా అంటే డెడ్ అండ్ సార్ కొంప తీసి పిల్ల కొంకకి మంత్రం లేవని వచ్చంటారా ఆ బొల్లి చుక్క ఇక్కడే మిస్ అయిందంటే దీని యొక్క చుక్క ఇక్కడే ఇక్కడ ఉండాలి అబ్బా ఈ పొట్టి పుష్టి గారు సంపేత్తానండి మళ్ళీ చేస్తా ఉండు సార్ నేను మేనకా థియేటర్ పక్క సందులో ఉన్నాను ఇక్కడ వాళ్ళిద్దరికి తెలిసిన వాళ్ళిల్లు ఈ దగ్గరలో ఏదైనా ఉందా ఆ చచ్చిపోయిన లాయర్ ఇల్లు మటుకు ఒక నాలుగు వీధులు అవతల ఉంది సార్ అదే సార్ రామాలయం సొంతం అమ్మన చుట్టగా ఏం స్కెచ్ వేసావురా అయ్యక లోపల ఉందమ్మా అక్క బాగా మందులు పంపాడక్క బాగా వాళ్ళిద్దరిని చంపేశాడక్క కనిపించలేదు సార్ టికెట్ ఎక్కడ పడిపోయినట్టుందక్క అయ్యో వాళ్ళు రైల్వే స్టేషన్ కల్లారా అక్క అక్క నువ్వు ఇక్కడ కూర్చో బాగా వచ్చేస్తానులే Thank you.
కదా. ట్రైన్ మొత్తం ఎత్తుకాం సార్, అమ్మాయి అయితే ఎక్కడా లేదు. అయితే వచ్చిండ్రు. ఆ కుర్ర చుక్క ఇక్కడ ఉందంటే దాని యొక్క చుక్క కూడా ఇక్కడే ఉంటుంది. మిగతా పేజీలేవి? అంతే సార్. అంటే? అంతే సార్, అందుకే ఈ కేసు సాల్వ్ అవ్వట్లేదు సార్. నేను అడిగిన డీటెయిల్స్ ఏవి? సారీ సార్, ఇప్పుడే షేర్ చేస్తాను. ఏ త్వరగా రండి. ఎన్ని పోతాడు పదండ్రా. బిచ్చువా, లోమ్డి గ్యాంగ్ స్టేషన్ నుంచి అహల్యని ఎందుకు ఎత్తుకెళ్లారు? చెప్పు. మా అన్న ఇష్టపడ్డ తిత్రిని చంపేశారని ఆ రఘు ఇష్టపడ్డ అమ్మాయికి లాక్కు రమ్మన్నారు సార్.
నీకోసం వాడు రాకపోతే వాడు నాకు భయపడినట్టే. ఇంకా నేను ఆగలేను. ముందు నిన్ను చంపి తరువాత దాన్ని పాతి పెడతా. అప్పుడు వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నాకు నిజంగా తెలియదు సార్, తెలియదు సార్. ఏయ్, అక్కడ ఏం చేస్తున్నావు? రా. గాలిపటాలు కావాలా నీకు? అందుకే ప్రమోషన్ లేకుండా ఎక్కడ ఏడుదాం. ఎత్తు దుష్యంతరావు ఇంటికి పోయి. ఇలా లేడు, వెంటనే పారిపోండి. దుష్యంతరావు గారు అడవిలోకి వెళ్ళడానికి ముందు ఏం జరిగిందో మీకు గుర్తుందా? గుర్తుంది, బాగా గుర్తుంది. వాళ్ళెవరు? ఆ చుక్కని వాళ్ళు ఎత్తుకెళ్లారా, కాపాడారా? అసలు ఆ చుట్టగాటికి గన్నెక్కడిది? వాళ్ళకి వీటికి ఏంటి లింకు?
ఆ రోజు మా అబ్బాయిల భోజనాలతో పాటు మందు కూడా ఏర్పాటు చేసి ఊరందరినీ పిలవమన్నారు. పాలకొల్లు నుంచి భోగం మేళం కూడా దించారు. నీ పేరేటి పాప? నా పేరే. మరి నీ ఊరేటి? మా ఊరే. నువ్వేం పని చేస్తావు? నాకు వచ్చిన పనే. నీ దగ్గర ఏముంది? ఇంకేముంది? అర్థం ఎందుకు అమ్మాయి? అమ్మే గుండప్పారావు గుడ్లు అప్పగించి సూతూ ఉంటే, గుండప్పారావు గుడ్లు అప్పగించి సూతూ ఉంటే, ఆడి గుండు మీద నాకు నేనే కనబడతా ఉంటే, పాత అర్థం ఎందుకని 10 పైసలకే అమ్మే సానే. అర్థం లేని దాన్ని రయ్యో, అయినా అందం ఉన్న దాన్ని రయ్యో. ఎంత కష్టం వచ్చింది నీకు? మీ సాలా బాసు బాబు బుసా బుసా బుస కొడితే, మీ సాలా బాసు బాబు బుసా బుసా బుస కొడితే, ఆడి ఏడి ఊపిరికి ఈడంతా ఉడుకుతుంటే, దుప్పటి ఇంకా దండకని డిస్కౌంట్ లోనే అమ్మేసానే. దుప్పటి లేని దాన్ని రయ్యో, బొంపుల కుంపటి ఉన్న దాన్ని రయ్యో. అవునే, ఇంకేం అమ్మేసా వేటి? అమ్మేసానే అమ్మేసానే, మొగుండే నేను అమ్మేసానే, అమ్మేసానే అమ్మేసానే, మొగుండే నేను అమ్మేసానే. మొగుణ్ణా అయ్యా, ఎంత పని చేసావే మరి కాక? 20 ఏళ్ల పోరగాళ్ళు ఇంత మంది చుట్టూ ఉంటే, 20 ఏళ్ల పోరగాళ్ళు ఇంత మంది చుట్టూ ఉంటే, 25 ఏళ్ల కుర్రగాళ్ళు మొగుడే లేని దాన్ని రయ్యా, మీకోసం ఉన్న దాన్ని రయ్యా. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా వందనం. నా కొడుకులు చేసింది తప్పో రైటో మీకనవసరం. ఆ రఘుగాడు నా కొడుకుల్ని చంపడం తప్పో రైటో అన్నది కూడా మీకనవసరమే. ఇప్పుడు మీకు అవసరమైన విషయం ఒకటి చెప్తా. వాడి తల తీసుకొచ్చినోడికి హైవే పక్కన 25 ఎకరాలిస్తా. ఇవిగోండి పత్రాలు. ఒక్కొక్కరుగా వెళ్తారో గుంపుగా వెళ్తారో మీ ఇష్టం. ఒక్క తల 100 కోట్లు. తల ఎవడు తెస్తే ఈ దుష్యంత్రం వాడి పేరిందులో రాస్తాడు. నిన్ను 400కి మేకలు నరకడం కాదు, ఆడిని నరుకు, కోట్లు వస్తాయి. మా అయి మారుంగా, వాడు నా బైకే చేశాయే. అయితే నేనే నరుకుతా. ఏ ఫాతిమా, ఆడవను మన రక్తం మంచుకొని పుట్టాడా? అవతల 25 ఎకరాల పొలమే, ఎకరం 400 కోట్లు. ఆడేమి నీ సొంత కొడుక, ఆడు చస్తే మనకెందయ్యా? మన పిల్లలు బాగుపడతారు, ఎల్లెల్లవయ్యా.
చంపడం తప్పని తెలిసినా ఇంతమందిని వాడిని నేసేయడానికి పంపిస్తున్నారంటే మీరు మామూలు కాదు సార్, పాలిటిక్స్ లోకి వెళ్తే పక్కా సీఎం. మీరు చేసిన తత్వని ఎంతమందితో రైట్ అని పెంచుకోగలిగితే అంత పెద్ద నాయకులం అవుతాం. ఆయన అడవిలోకి వెళ్ళనివ్వకుండా ఆపడానికి నేను చాలా ట్రై చేశాను. వాళ్ళని పిల్లలు కాదు కాబట్టి కదా వదిలేయమంటున్నావు. అది కాదు, అదే నీ కడుపున పుట్టుంటే అప్పుడు కూడా ఇలాగే అనేది అనబా. నేను ఆలోచిస్తుంది మీ గురించి, వాడు మిమ్మల్ని ఏదైనా చేస్తే. ఏంటి నన్ను వాడేం చేయగలడు? ఒక్కడి కోసం మీరంతా మంది వెళ్తున్నారంటే గెలుపు ఎవరి వైపు ఉందో మీకు అర్థం కావట్లేదా? ఎవడి ఊహలో కూడా వాడి గెలుపు కనబడకూడదు. తవన్నీ వాణ్ణి ఇద్దరిని చంపేసొస్తా. ఆ రోజు వెళ్ళిన మా ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఈ కేసు అంతా ఎగుడు దిగుడు కేసు సార్. మీకన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి బ్లాక్ డైమండ్ టీ సార్ పట్టుకోండి. ఏంటిది ఫైల్లో పేపర్లు నింపుతావా? బ్లాక్ డైమండ్ టీ సార్. దుష్యంతరావు గారు నీకోసం అడవిలోకి వచ్చారా? వచ్చారు సార్. తర్వాత ఏం జరిగింది? ఆ రోజు అహల్యం తీసుకుని చింతపల్లి వైపు వెళ్తున్నాను సార్. మమ్మల్ని వేటాడడానికి దుష్యంతరావు మనుషులు అడవిలోకి వచ్చారు. మేము దొరికితే కాల్ చేయాలని ఒకవైపు నుంచి పోలీసులు వచ్చారు, ఇంకోవైపు నుంచి మమ్మల్ని నరకడానికి లోమ్డి గ్యాంగ్ వచ్చింది. నాతో ఎంతో ఆప్యాయంగా ఉండే మా ఊరు వాళ్ళు కూడా దుష్యంతరావు ఇస్తారన్న 25 ఎకరాల కోసం
నన్ను చంపడానికి కత్తులు పట్టారు. నాది తప్పు బావా, నిన్ను హింస వైపు లాగి వాళ్ళిద్దరిని చంపించాను. ఇప్పుడు మనల్ని అన్ని వైపుల నుండి చుట్టేశారు. ఆనాడు పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు యుద్ధం గెలవగలిగాడు. ఇప్పుడు మనకు ఎవరు లేరు బావా. ఈ యుద్ధంలో మనం గెలవలేము, ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు బావా. నువ్వు చెప్పినట్టు అహింసే రైట్, బుద్ధుడు గాంధీ గారి కరెక్ట్, కృష్ణుడే రాంగ్. లేదు, కృష్ణుడే కరెక్ట్. నా కుటుంబాన్ని, నా పరివారాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే. నువ్వే నా కృష్ణుడివి, పైనుంచి ఎవరటిస్తున్నారో చెప్తూ ఉండు, కింద నేను యుద్ధం చేస్తా. అటు నుంచి వచ్చింది సార్. అటు కాదు, ఇటు పద. Ah!
కానిస్టేబుల్ సుకుమార్ రిపోర్టింగ్ సార్. మన సీఏ గారితో పాటు మిగతా కానిస్టేబుల్స్ అంతా మాట్లాడడం డ్యూటీ సార్. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకడు చంపాడన్న వార్త పేపర్ వాళ్ళకి తెలిసి ఆ న్యూస్ రేపు వాళ్ళు పేపర్ లో ప్రింట్ చేసే లోపు ఆ క్రిమినల్ రఘు గాని వేసేయాలి. తీసుకొచ్చి వీటిని తీసుకెళ్ళండి. రఘు కాదండి, అసలు ఈడేవుడండి, ఒళ్ళంతా రక్తం పూసుకొని రాక్షసులా ఉన్నాడు. అమ్మో అమ్మో, ఇంతమంది నరకడం ఏంటండి? ఖచ్చితంగా వీడి మరగు కాదండి. అయితే ఒక పని చేయండి, మీ 20 ఎకరాలు మీ దగ్గర ఉంచుకొని వీడిని చంపి మా రఘును మాకు అప్ప చెప్పండి. వాణ్ణి నేను చంపలేక కాదురా మిమ్మల్ని పిలిపించింది, మీ చేతులతోనే చంపించాలని. నీ కొడుకులు ఈ అమాయకురాలకు చేసిన అన్యాయానికి శిక్షించాల్సింది పోయి మీరాళ్ళను కాపాడటం కోసం మీ పెద్దోళ్ళందరూ అడ్డం పడుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ జీవను కూడా చంపడం చేత గాని ఈ అహింసావాదిని చివరికి కిరాచుకుండి చేశారు కదరా మీరు. మీకు డబ్బుంటే ఏదైనా చేయగలుగుతారు కదా, అయితే ఓ పని చేయండి, ఇంటికి 2 ఎకరాలు చొప్పున 100 ఎకరాలు రాసిస్తాం మీకు. మీ వల్ల అయితే విడతల తీసుకెళ్ళండి, చూద్దాం. పత్రాలు రెడీ చేసుకోండి. కోసమేగా
దీనికోసమేగా నన్ను చంపుతాడు, నన్ను చంపుతాడా? మీకు దండం పెడతాను వదిలేడు. పత్రాలు రెడీయా? పెళ్ళికి ముందే పొట్టు పెట్టించుకుంటానన్నాను. గెలిచావు, నువ్వే దుష్యంతరావుని చంపానని ఒప్పుకున్నావు, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడం నాకు. సార్ ప్లీజ్ సార్, వాళ్ళు నేను రాలేను సార్, అర్థం చేసుకోండి సార్, వాళ్ళు అనాథలు అయిపోతారు సార్. ఎవరు అలా చేస్తే నాకండి, నాకు నువ్వు ఒక కేసు నంబర్, ఈ కేసు నేను క్లోజ్ చేయాలి అంతే. నాటకాలు నా దగ్గర పెద్ద పిల్ల చనిపోయిన లాయర్ లక్ష్మి కూతురేనా? చట్టాన్ని మన బాగు కోసం మనమే సృష్టించాం సార్. మానవత్వం లేని చట్టం చట్టమే కాదు సార్. Ah.
అడవిలో పెద్ద పులులు ఉంటాయి సార్, వెళ్ళొద్దు సార్, వద్దు సార్ అంటే నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, పులి కొట్టేసింది, బాడీ కూడా పులి లాక్కెళ్ళిపోయింది. ఎగుడు దిగుడికే సార్ అని చెప్పా, విన్నారా? వినలే, ఎక్కడో ఎగువ ఉండాల్సిన వాళ్ళం ఇలా దిగువకొచ్చేసారు. ఇలా ఎప్పటి వరకు మనం పారిపోతూ బతకాలి బావా? బతుకు తెరువు కోసం అయితే ఆగిపోవచ్చు, కానీ మనది బతుకు పోరాటం, మరో అవకాశం లేదు, మనం పారిపోతూనే ఉండాలి. నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే తళ తళ వెలుగే ఉందిలే. వజ్రమే ఉందిలే బురద పైన తేలే పద్మమే ఉందిలే. వేదనెంత ఉన్నా వేడుగేదో ఉందిలే, గండమెంత ఉన్నా పండగేదో ఉందిలే. పాపమెంత పొంగినా ఆపదెంత మింగినా గంగలోన తరిగిపోని స్వచ్ఛతుందిలే. నల్ల చీకటి ముసిరిన వెనుకే తళ తళ వెలుగే ఉందిలే.